మీకు గోల్స్ పెట్టుకోవడం రావట్లేదు, మీకు పెద్ద కోరిక కూడా లేదు, కానీ ధనవంతులు అవ్వాలంటే ఎలా మరి? ఓకే, సో దీనికి టౌన్లలో ఉండే చిన్న చిన్న వ్యాపారాలను చూడండి. ఓకే, సో ఒక కిరాణా షాప్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక క్లాత్ మర్చెంట్ అయి ఉండొచ్చు, లేదా ఒక టీ స్టాల్ అయి ఉండొచ్చు, లేదా సమోసా అమ్మే పర్సన్ అయి ఉండొచ్చు, లేదంటే మీరు ఒక నెట్వర్క్ మార్కెటర్ అయి ఉండొచ్చు, లేదా ఒక యూట్యూబర్ అయి ఉండొచ్చు. బట్ మీ ఫీల్డ్లో సక్సెస్ అవ్వట్లేదు, మీకేదో డబ్బు సంపాదించాలో నా ఫీల్డ్లోకి వచ్చారు, కానీ ఆ ఫీల్డ్లో సక్సెస్ అవ్వట్లేదు. ఆ ఫీల్డ్లో సక్సెస్ అయ్యి మీరు లక్షాధికారి అవ్వాలి, కోటేశ్వర్ అవ్వాలంటే ఈ మూడు రూల్స్ ఫాలో అవ్వండి అని చెప్తున్నారు ఆథర్. హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా, ఈరోజు మనం బిజినెస్కి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్లో బిజినెస్ పర్సన్స్కి ఉపయోగపడే బుక్ వచ్చేసి క్వశ్చన్స్ ఆర్ ద ఆన్సర్స్ బై ఎలన్ పీస్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. సో బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే, డబ్బు సంపాదించాలంటే బాగా చదువుకోవాలి, చదువుకున్న వాళ్ళు మాత్రమే సంపాదిస్తాము, చదువు లేకపోతే సంపాదించలేము అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఓకే, మీకు మీరు పుట్టిన ఊర్లో లేకపోతే చిన్న చిన్న టౌన్లలో దగ్గర నుంచి పెద్ద టౌన్ల దాకా బిజినెస్ మ్యాన్, ఏదైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ ఎంత చదువుకొని ఉంటారు? వాళ్ళకి పెద్దగా చదువు కూడా ఉండదు. మార్వాడీస్లో అయితే చాలామంది పెద్దగా చదువుకొని ఉండరు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు. ఓకే, బట్ వాళ్ళు ఏంటంటే బిజినెస్లో చిన్న చిన్న స్టెప్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల కంటిన్యూగా డబ్బు సంపాదించగలుగుతారు. మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్న ఊర్లోనే చూడండి, ఒక షాపు ఓనరు ఎంత సంపాదించి ఉంటాడు, ఒక బట్టల షాపు ఓనరు ఎంత సంపాదించి ఉంటాడు అనా. సో అలా మనకి విపరీతమైన చదువు లేకపోయినా, పెద్ద స్కిల్స్ లేకపోయినా డబ్బు సంపాదించవచ్చు, సక్సెస్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను క్వశ్చన్స్ ఆర్ ద ఆన్సర్స్ బై అలెన్ పీస్ అనే బుక్లో నుంచి మనకు పెద్ద చదువు లేకపోయినా, పెద్ద స్కిల్స్ లేకపోయినా డబ్బు సంపాదించడం ఎలా, ఆ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడం ఎలా అని ఒక మూడు ఫార్ములాస్ని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి సీ మోర్ పీపుల్. ఎగ్జాంపుల్కి మీకు ఒక బట్టల షాప్ ఉంది, ఈ బట్టల షాప్కి ఎంతమంది ఎక్కువ జనాలు వస్తే మీ బిజినెస్ అంత గొప్పగా అవుతుంది. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఎక్కువ కస్టమర్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవడమే ఫార్ములా. పూణేలో ఒక టీ స్టాల్ ఉంది, ఈ టీ స్టాల్లో ఇతను నెలకి 12 లక్షలు సంపాదిస్తాడు ఒక టీ మీదనే. ఎందుకు అంటే కస్టమర్స్ ఆ టీ స్టాల్కి ఎక్కువ వచ్చేటట్టు అతను ప్రమోట్ చేసుకోగలిగాడు. అలాగే మీకు ఒక సమోసా బండి ఉంది, సో సమోసా తినడానికి వచ్చిన వాళ్ళు మిగిలిన స్వీట్స్ కూడా మీరు టేస్ట్గా తయారు చేయడం స్టార్ట్ చేశారనుకోండి, సో మిగిలిన స్వీట్స్ కూడా మీకు ఎక్కువ కస్టమర్స్ని తీసుకొచ్చే స్వీట్స్ని మీరు ఎంకరేజ్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం రేట్ కంపారిజన్లో, క్వాలిటీ కంపారిజన్లో మీరు ఎప్పుడైతే ఎక్కువ కస్టమర్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటారో ఆటోమేటిక్గా ఆ ఫీల్డ్లో ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. సేమ్ ఇదే ఫార్ములా నెట్వర్క్ మార్కెటర్స్కి. నెట్వర్క్ మార్కెటర్స్ ఎవరైతే ఎక్కువ కస్టమర్స్ని కలుస్తారో, ఎక్కువ ప్రాస్పెక్ట్ని కలుస్తారో ఆ ప్రాస్పెక్టు ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు. సో నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా పెద్ద స్కిల్స్ లేకపోయినా, పెద్ద చదువు లేకపోయినా మిలియనీర్స్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు దానికి కారణం అంటే ఆథర్ చెప్తుంది ఒకటే, సీ మోర్ పీపుల్, ఎక్కువ మందిని కలవడం. సో మీరు యూట్యూబ్ క్రియేటర్, సో ఆ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలి, ఎక్కువ డబ్బు సంపాదించాలి అంటే మీరు ఎక్కువ వీడియోలు చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఎక్కువ వీడియోలు చేస్తూ ఉంటామో మీ రీచ్ పెరుగుతుంది. ఎప్పుడైతే మీ రీచ్ పెరుగుతుందో యూట్యూబ్ కూడా మీ వీడియోస్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో మీరు చిన్న బిజినెస్ అయినా, పెద్ద బిజినెస్ అయినా ఎక్కువ కస్టమర్స్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తే చాలు, ఆటోమేటిక్గా అందులో డబ్బు సంపాదిస్తారు. మీకు ఒక బట్టల షాప్ ఉంది, దాంట్లో ఒక జీన్స్ 200 రూపీస్ అనుకుందాం. మీరు 10 పీసులు అమ్మితే మీకు దాదాపుగా 2000 వస్తాయి, అదే 50 పీసులు అమ్మితే 10,000 వస్తుంది, అదే 100 పీసులు అమ్మితే 20,000 వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఎంత ఎక్కువ మంది పీపుల్ వస్తే మన బిజినెస్ అనేది అంత గ్రోత్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంది, ఆ పీపుల్ మన దగ్గరికి రావడానికి, ఆ ప్రాస్పెక్ట్ మన దగ్గర రావడానికి, ఆ కస్టమర్ మన దగ్గర రావడానికి మనం ఏం చేయాలి అనేది ఇక్కడ మెయిన్ నేర్చుకోవాల్సిన పాయింట్. ఆథర్ చెప్తున్న సెకండ్ రూల్ వచ్చేసి ద లా ఆఫ్ యావరేజ్. సో ఇప్పుడు బట్టల షాప్ గురించి తీసుకుందాం. ఒక 10 కస్టమర్స్ రోజుకు వచ్చారనుకుందాం. ఈ 10 కస్టమర్స్ రోజుకు వచ్చినప్పుడు ఈ వచ్చిన 10 కస్టమర్స్ ప్రొడక్ట్ తీసుకోవాలని లేదు. సో మీరు ఇక్కడ ఏం చూడాలి, ఒక్కలే ఒక్కరు తీసుకుంటారు, సో మిగిలిన 9 మంది వెళ్ళిపోతారు. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వెళ్ళిపోయిన 9 మంది గురించి బాధపడుతూ ఉంటారు, కాదు వచ్చిన ఒక కస్టమర్ మీద ఎంత బిజినెస్ అయింది. సో ఇవాళ 10 మంది కస్టమర్స్ వచ్చారంటే ఒక్కరు మాత్రమే పర్చేజ్ చేస్తారు, ఇది లా ఆఫ్ యావరేజ్. అలానే
ఈరోజు 100 కస్టమర్స్ వచ్చారనుకోండి, 10 మందిగా ఉంటారు. సో ఈ 10 మంది మీద వచ్చేదే మన బిజినెస్. ఇది లా ఆఫ్ యావరేజ్. అలాగే మీరు నెట్వర్క్ మార్కెటర్, నెట్వర్క్ మార్కెట్ గురించి మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లోనో మీ రిలేటివ్స్లోనో సోషల్ మీడియాలోనో ప్రాస్పెక్ట్ తెచ్చుకుంటున్నారు. ఈ ప్రాస్పెక్ట్స్ మీరు 10 మందికి చెప్తే ఒక్క ప్రాస్పెక్ట్కి అర్థమవుతుంది, అండర్స్టాండింగ్ చేసుకుంటాడు, అతను బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. సో 9 మంది వెళ్ళిపోయారని బాధపడకూడదు. ఆ ఒక్క పర్సన్ కోసం మనం 10 మందితో మాట్లాడుతున్నాం. ఓకే, సో దీన్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే రాతరు, బట్ నేను సింపుల్గా ఏం చెప్తున్నానంటే, మీరు ఒక గుండు పిన్ అమ్మాలంటే, ఒక స్పాంజ్ అమ్మాలంటే 10 డోర్లు కొడతారు. ఈ 10 డోర్లు కడితే అందులో 5 డోర్లు ఓపెన్ చేస్తారు, మీరు చెప్పే ఈ స్పాంజ్ గురించి వింటారు. ఓకే, ఆ 5 కూడా ఒక్కలే మీ దగ్గర స్పాంజ్ కొంటారు. సో ఇక్కడ ఏమవుతుంది, 100 డోర్లు కొడితే 5 డోర్లు ఓపెన్ చేస్తే ఒక్క డోర్లో మాత్రమే పర్చేజ్ జరుగుతుంది. అంటే మీకు 10 అమ్మాలంటే 100 డోర్లు టచ్ చేయాలి. ఇలానే లా ఆఫ్ యావరేజ్ ఉంటుంది. సో ప్రతి బిజినెస్లో కూడా లా ఆఫ్ యావరేజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ కామర్స్ బిజినెస్లోకి వెళ్ళండి, ఈ కామర్స్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ, వాళ్ళ లా ఆఫ్ యావరేజ్ కూడా 10 మందిలో ఒక్కరు. సో పలానా మొబైల్ కావాలని చెప్పి 100 మంది సెర్చ్ చేస్తారు, ఆ 100 మందిలో ఒక 5 కార్ట్లో యాడ్ చేస్తారు, ఒక్క పర్సన్ మాత్రం దాన్ని పర్చేజ్ చేస్తాడు. ఇలా లా ఆఫ్ యావరేజ్ ప్రతి ఫీల్డ్లో ఉంటుంది. సో మీరు కూడా మీ లా ఆఫ్ యావరేజ్ను చూసుకొని బిజినెస్ను ముందుకు తీసుకెళ్ళాలి. కానీ 9 మంది వెళ్ళిపోయారు, ఒక్కలే పర్చేజ్ చేశారు అని కాదు. మీ లా ఆఫ్ యావరేజ్ యావరేజ్గా ఎంత వస్తుంది, ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది కొంటున్నారు అనేది ఎప్పటికప్పుడు లా ఆఫ్ యావరేజ్ కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి, బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. దీనికి పెద్ద స్కిల్స్ ఏం అవసరం ఉంది? ఎగ్జాంపుల్కి నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు 10 మందిని కలిస్తే 10 మందిలో ఒక్కలే అయ్యారు. సో ఒక్కలే బిజినెస్లోకి వచ్చారు, మిగిలిన 9 మంది రాలేదని మీరు ఆగిపోయారు అనుకోండి, మీకు డబ్బు సంపాదించి లక్షాధికారులు అయ్యే అవకాశం పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఆథర్ చెప్తున్న థర్డ్ స్టెప్ వచ్చేసి ఇంప్రూవ్ యువర్ లా ఆఫ్ యావరేజ్. సో ఇప్పుడు మీ బట్టల షాప్కి వస్తున్నారు 10 మంది వస్తున్నారు, 10 మందిలో ఒక్కలే పర్చేజ్ చేస్తున్నారు కదా. మీరు 10 మందిలో 2 or 3 పర్చేజ్ చేసేటట్టు మీ లా ఆఫ్ యావరేజ్ని పెంచుకోవాలి. అంటే ఆ వచ్చిన 10 మందిలో కనీసం ఇంకొక 3 అయినా మీ ప్రొడక్ట్ కొనేటట్టు ఎంకరేజ్ అవ్వాలి. అంటే ఏం చేయాలి, మీరు వాళ్ళతో మాట్లాడే విధానంలో స్కిల్స్ పెంచుకోవాలి, మీ ఆఫర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో, మీ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో మీరు నాలెడ్జ్ పెంచుకోవాలి. ఎప్పుడైతే ఆ నాలెడ్జ్ పెంచుకుంటారో ఆటోమేటిక్గా ఆ ఫీల్డ్లో సక్సెస్ అవుతారు. సేమ్ డైరెక్ట్ సెల్లర్ లేదా నెట్వర్క్ మార్కెటర్ కూడా, నెట్వర్క్ మార్కెటర్ వెళ్ళిపోయి అవతల వాళ్ళు అవసరం ఉందో లేదో తెలుసుకోకుండా, ఓకే వాళ్ళకి నీడ్ ఉందో లేదో తెలుసుకోకుండా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని లోడా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీ లా ఆఫ్ యావరేజ్ తగ్గిపోతుంది. సో మీకు లా ఆఫ్ యావరేజ్ 10 మందిలో ఒక్కలు అవుతున్నారు కదా, ఈ 10 మందిలో 2 అవ్వాలి, ఈ 10 మందిలో 3 అవ్వాలి, ఈ 10 మందిలో 4 అవ్వాలి. సో 4 అవ్వాలన్నప్పుడు మీ లా ఆఫ్ యావరేజ్ని పెంచుకుంటూ పోవాలి. అంటే మీ స్కిల్స్ పెంచుకుంటూ పోవాలి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి, మీ నాలెడ్జ్ పెంచుకోవాలి, మీరు వెళ్తున్న కంపెనీలో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, దానివల్ల బెనిఫిట్ ఏంటి. సో వీళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని మీరు ఎలా సాల్వ్ చేయగలుగుతారు, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ని మీరు ఎలా సాల్వ్ చేయగలుగుతారు, ఇవన్నీ కూడా మీరు ఇన్ఫర్మేషన్ స్కిల్స్ బాగా పెంచుకొని వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారో మీ లా ఆఫ్ యావరేజ్ పెరుగుతూ ఉంటుంది. లా ఆఫ్ యావరేజ్ పెరుగుతున్నారంటే మీరు బిజినెస్లో సక్సెస్ అయిపోతున్నట్టే అర్థం. ఓకే, సో బుక్లో ఇంకా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ బుక్ లింక్ని, తెలుగు బుక్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి నెట్వర్క్ మార్కెటర్కి, ప్రతి చిన్న బిజినెస్ పర్సన్ కూడా ఈ బుక్ చాలా అవసరం. చాలా చిన్న బుక్, ఒక్క రోజులో చదివేయచ్చు. ఇది కనుక మీరు చదివారంటే మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో ఈ బుక్లో చెప్పిన 3 పాయింట్స్ మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్, ఎక్కువ మంది పీపుల్ని కలవాలి. అంటే మీ బిజినెస్కి గ్రోత్ ఎక్కువ ఉండాలంటే కస్టమర్స్ ప్రాస్పెక్ట్స్ ఎక్కువ వచ్చినట్టు ప్లాన్ చేసుకోవాలి. రెండోది, లా ఆఫ్ యావరేజ్ ఎప్పుడు కూడా నార్మల్గా ఉంటుంది, 10లో ఒక్కలు ఉంటుంది. సో ఈ లా ఆఫ్ యావరేజ్ని బేరీ చేసుకోండి. తర్వాత మూడోది, ఈ లా ఆఫ్ యావరేజ్ని పెంచుకోండి. అంటే 10లో 1 ఇప్పటిదాకా మీకు మీతో పాటు వస్తున్నారు కదా, ఈ 10లో 1 కాకుండా 2 or 3 వచ్చేటట్టు చూసుకోండి. ఇలా చేశారంటే మీ బిజినెస్ గ్రోత్ అనేది చాలా సింపుల్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ కామెంట్స్ పోస్ట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. గో సెల్ఫ్ మేడ్.